आंध्र प्रदेश की प्रत्येक हदावाली विभजन हामील अमल चेयरनि को विद्यार्थी योजना संघ्या अलगे प्रत्येक हदा साधन समिति आध्र्यन अनपुर इच्छापुर वरुक बस यात्रा जो समर बेरी यात्रा पेर तो यात्रा निर्वहित दींट विजयवाड़ो सब जी दी संबंधी प्रत्येक हदा साधन समिति नायक चलसा श्रीनवास गार आयन तो माटा सर चुप पद संवस दादापू विभजन अन दादापू का ये रोजू अधिकार प्रतिपक्ष पार्टी एन कजेंडा वाड़क तप अधिकार अब टीडीपी यानी इन वैसी यानी प्रत्येक हदाला पच्ची राजकीय स्वर्ध परमावधि विषादक आंध्र प्रदेश राजकी तरवा मन लाट वाल पोराट वाल एदो 10% वाई राक 3970 क्रोर्स लोट भर्ती 16,000 को इंस्ट्यूट पेटोर का निधुले इलास्टे 55 संवस पड़ती है एवरेज इवा युवजन विद्यार्थी संघ एसएफआई एएसएफ डीएफआई एनएसआई एवैफ अला पीडीएसयू अन्नी संघ युवजन विद्यार्थी संघ इवा कसी तो समर यात्री वाले चपटाई इवा खचिंग पोराटम भावित भविष्य कोसम को मनुट 2019 जी 2019 तरह जर चाल गटी पोराट जो 2019 तरह मेडर मेजर मेडर चूप्चे मे बाध्यता कदमी गटिग ढिल्ली वेली निर्मला सीतारामन गारो सह धर्मेन्द्र प्रधान गार राजनाथ सिंग अंदर निदीय जरिए मोन नल रोज कृत विद्यार्थी युवज संघाल अंदर ढिल्ली नड़ी बोडना वंदलाद मंद विद्यार्थुतों अगर धर्ना चेयर ये रोज आपले मैं को प्रत्येक हद विभजन हामील मुसन चप्टर ने आंध्र प्रदेश की द्रोहलू नय वंचक नमक द्रोहल उत्तर भारतीय जनता पार्टी अनुचर इंका चुप्तना वंदे भारत ट्रेन की चपट विजयवाड़ो एंत अरवेटो विशाखपट ट्रैन आगन दबरकाय कुटे अरवेटो मोडी गार तन निजर्गा 3 సంవత్సరాల कितम वेसको ट्रैन अंदर के वेसको मन को रूम राष्ट्र की पड़गे वीलो पड़गे फील यानी 135,000 కోట్ల विलव चेसे बुलेट ट्रैन गुजरात तरली पाप अमायक प्रजल चवे पूल पेड़ा चपकंड रैलवे यूनर्सीटी अड़कें 152,000 కోట్ల सेमी कंडक्टर्स अभी अड़कना रेप युवत एला उदेश कावाली मेट्रो की विजयवाड़ मेट्रो रे विशाखपन मेट्रो को 100 రూపాయలు बैठे पावल पड़े हैदराबाद मेट्रो को रूपये 19,130 కోట్ల वाले मेट्रो केटाइची दुर्मार्गम खचिंग आखिर वरुक निबड़ पोरा उत्तर भारतीय जनता पार्टी एवड़ती अंट कागारो खचित ओड़पतार జగన్మోహన్ రెడ్డి गारे मन वर को मेडल उतानी मेडल उच्चो इवा कि मंट ले केन्द्र एंत मोसम से वीलुचे अन्यायम पोराट सागुतुंदि गौरव अलग प्रतिपक्ष नायक చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉద్యమంలోకి రమ్మని అడుగుతున్నాం ఖచ్చితంగా అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా అందరూ కలిస్తేనే మన ఉద్యమం సాధిస్తాం విశాఖ ఉక్కు లాంటి కాపాడుకుంటాం 2019 వరకు మేజర్ ఎజెండాగా ఉన్న ప్రత్యేక హోదా 2019 ఎన్నికల తర్వాత కనీసం కనుమరుగైపోయింది అక్కడక్కడ మాత్రం మీలాంటి పోరాటాలు చేసే వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు తప్ప మేజర్ పార్టీలుగా ఉన్న ఏ పార్టీ కూడా ఈ అంశాన్ని ఎందుకు ఎత్తుకోవట్లేదు మీకు డెంగ్యూ ఫీవర్ తెలుసు కదా చికెన్ గున్యా వచ్చినప్పుడు బాగా షేక్ అయిపోతారు మోడీ గారు అమిత్ షా గారిని చూడగానే చికెన్ గున్యా వచ్చినట్టు డెంగ్యూ వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు దానికి నివారణ మాత్రలు ఉంటాయి దీనికి నివారణ లేదు ఈ యువత విద్యార్థి వాళ్ళ వేలాది మంది విద్యార్థులు వచ్చారు చూశారు కదా వీళ్ళు గనక ఇస్తే ఆ నివారణ జరిగి ధైర్యం వచ్చి మళ్ళీ తిరిగి పోరాడతారు నేను చెప్తున్నా కదండి మన రాష్ట్రం యొక్క మేము విషాదం అది ఇవాళ నేను ఎవర్ని బూతులు తిట్టాల్సిన ఉద్యమం అంటే బూతులు తిట్టను నేను అడుగుతున్నాను రండి ఉద్యమించండి అని అడుగుతున్నాను ప్రజల కోసం ప్రగతి కోసం అభ్యుదయం కోసం భావితరాల కోసం నిజాయితీగా పోరాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి వారికి మనం చేస్తున్నాం సమయయాత్ర తర్వాత ఎలా ఉండబోతుంది మీ ప్లాన్ ఇంతకుముందు కితం సార్ చేసినప్పుడు మేము ఈ బిజిలీ బంద్ అంటే లైట్లు బంద్ చేయమంటే చంద్రబాబు నాయుడు గారు బంద్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో బంద్ చేశారు చూశారు మీరు రాష్ట్రం అంతా అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి వామపక్షాలు ఉద్యమం ముందున్న మిగతా కాంగ్రెస్ పార్టీ తెలుసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కూడా ఆఖరులు వచ్చినాయి ఇవాళ ఒకటే చెప్తున్నాం ఇవాళ ఇది గనక వాళ్ళలో చలనం రాకపోతే ఢిల్లీలో పార్లమెంట్ సమస్యలు రేపటి నుంచి మొదలవుతున్నాయి అప్పుడు కూడా ఇచ్చినమ్మ వాయనం అంటారు పుచ్చుకున్నమ్మ ఈ లడ్డీ లడ్డూలు తిరుపతి లడ్డూలు వెళ్ళిపోతున్నాయి విగ్రహాలు వెళ్ళిపోతున్నాయి శాలువాలు కప్పుతున్నారు కానీ మనకు ఈయనేం మాట్లాడారో తెలియదు చెప్తున్నారు కానీ ఆయనే మాట్లాడరు ఇదే పరిస్థితి కొనసాగితే గనక విద్యార్థి యువతల భవిష్యత్తు దెబ్బతింటుంది చాలా గట్టి తీవ్రమైన చర్యలు తీసుకుంటారు ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పార్లమెంట్ సభ్యులను కూడా నిలదీసే పరిస్థితి వస్తుంది వాళ్ళు ఏం చేస్తారు కొడతారు కొట్టనివ్వండి ఇన్సర్ వాళ్ళు చేసుకోగలిగింది చేయగలిగింది అంతే కదా లేదా కేసులు పెడతారు అంతే కదా పెట్టుకోమనండి ఎన్ని కానీ తెలుగు జాతికి చేసిన ద్రోహం మాత్రం ప్రజలు మర్చిపోరండి
చాలా గట్టిగా ఉండని చూస్తాం. ఒకవేళ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి భావోద్వేగాల్లో బూతులు తిట్టుకుంటాం, నాయకులు ఒకరిని ఒకరు తిట్టుకుంటాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిట్టుకుంటాం, ఇది కాదండి కావాల్సింది. ఇవాళ మనకు రాజధాని లేదు, లేని పరిస్థితి. ఇవాళ పోలవరం నిర్వాసితులు బాధపడుతూ ఉన్నారు. సిగ్గున్నవాడు ఎవడన్నా ఇవాళ ఇష్టం వచ్చినట్టు అది అయిపోయింది మాట్లాడకూడదండి. వెళ్ళి చూడ మన నిర్వాసితులు ఎంత బాధపడుతున్నారు. కనీసం కారిడార్ లేదు, ఉద్యోగాలు లేవు. దీన్ని గమనించి నిజాయితీగా నిబద్ధతతో పోరాడే ఏదైతే యువతరం ఉందో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఉద్యమంలో కొంత మద్దతు ఇవ్వాల్సిందని కోరుతున్నాను. ఇది చెప్తున్నారు, ప్రధానంగా విద్యార్థి యువజనులు దగ్గరికి తీసుకెళ్ళడం ప్రత్యేక హోదాని అనే అంశాన్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి హోదా కోసం ఒక పోరాటాన్ని నిర్వహించాలన్నారు. ఇప్పుడున్న ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్వార్థం కోసం ఎన్నికల్లో ఒక ఎజెండాకి మధ్య ప్రత్యేక హోదాని వాడుకుంటున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో సురేంద్ర విజయవాడ నుంచి.